हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। सो मी थंबनेल चूसिनट्टु हेयर लॉस एंदुकु अवुतुंदि, हेयर लॉस अवुतुंदा एंदुकु अवुतुंदि। सो हेयर लॉस एंदुकु अवुतुंदि अंटे कोन्नि रीजन्स उन्नायि। सो मेन रीजन एंटंटे मनकि वेंट्रुकल्कि फालिकल अनेदि उंटुंदन्नमाट, मन रूट एदैते उंटुंदो आ रूट नि फालिकल अंटारु। सो ई फालिकल एदैते उंदो एव्री टाइम ई ఒక్కొక్క వెంట్రుగా एव्री डे 50 స్ట్రెయిన్స్ అనేది ఊడిపోతుంటాయి, 50 to 100 ఊడిపోతుంటే కంగారు పడాల్సిన అవసరం లేదు, బట్ అంతకన్నా ఎక్కువ ఊడిపోతుంది, ముద్దలు ముద్దలుగా ఊడుతుంది, ఎక్కడ కూర్చుంటే ఇట్లా ఇట్లా ఊడిపోతుంది, పడిపోతుంది, ఆర్ కోమ్ చేసినప్పుడు, బ్రష్ చేసినప్పుడు చాలా ఎక్కువ ఊడుతుంది, హెడ్ బాత్ చేసినప్పుడు ఊడుతుంది, అంటే ఎక్కువగా ఊడుతుంది అంటే అది మనం కేర్ తీసుకోవాల్సింది, క్రానిక్ లైక్ హెయిర్ ఫాల్ అన్నమాట। सो मेन थिंग हेयर फॉल अवडानिकी मेन रीजन्स लाइफ स्टाइल इश्यूस, अट द सेम टाइम कोई डिजीज़ कानी कोई लाइक कोई मन्यूट्रिशन डेफिशिएंसी वाल अवतुंदन्नमाट। फर्स्ट थिंग लाइफ स्टाइल डेफिशिएंसी लाइफ स्टाइल इश्यूस एंटंटे मेन मन हेड बाथ चेसिनप्पुडु वेट हेयर तो चाला मंदिकि तेलुसु वेट हेयर तो कॉम चूसुकुंटे अवुतुंदी, अंड केराटिन ट्रीटमेंट्स कानी, स्पास कानी, अंड डाइस कानी, और कलरिंग कानी, एंड केराटिन, सो इट्लांटि चाला चाला ट्रीटमेंट्स चेसुकुंटू उंटामु। सो इवन्नी वन आफ द रीजन। अंड मेन थिंग एप्पुडैना हेयर फॉल अंटे फर्स्ट थिंग अंदरू आलोचिंचेदि सो नेनेम आयिल अप्लाई चेयालि, नेनेम शांपू अप्लाई चेयालि, सो इदे तप्प असलु वेरे आलोचन रादु। सो इदे कादु, मनम एदैते हेयर की आउटर साइड नुंचि अप्लाई चेस्तामो अदि 30%। सो 70% అనేది మనం ఎప్పుడైతే ఏమైతే ఫుడ్ తీసుకుంటున్నామో, వాట్ యు ఈట్ రిఫ్లెక్ట్ అవుట్ సైడ్ అంటారు కదా, సో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది రిఫ్లెక్ట్స్ అవుట్ సైడ్ అన్నమాట। సో మన న్యూట్రిషన్ ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటున్నామో, సో ఈ కేర్ తీసుకుంటూ నేను చెప్పినట్టు ఇట్లాంటివన్నీ చేయించుకోకుండా ఎక్కువ ఓవర్గా, సో ఒక 3 మంత్స్ కో 6 మంత్స్ అట్లా చేయించుకుంటూ మనం ఎప్పుడైతే డైట్ని చేంజ్ చేసుకుంటామో అప్పుడు మన హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది। సో అసలు డైట్ ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే మెయిన్ థింగ్ మన ఫుడ్ లో ఎప్పుడూ కూడా ప్రోటీన్ సఫిషియెంట్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం మైక్రో న్యూట్రియన్స్, సో మాక్రో న్యూట్రియన్స్ అండ్ మైక్రో న్యూట్రియన్స్ సఫిషియెంట్ గా ఉండాలి। సో మాక్రో న్యూట్రియన్స్ లో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి బ్యాలెన్స్డ్ డైట్ తో పాటు ప్రోటీన్ అనేది కంపల్సరీగా ఉండాలి, అండ్ సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి। సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మనకి ఎంత ఉండాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను। ఈ ప్రోటీన్ ఎప్పుడైతే ఉంటుందో దాదా కెరటిన్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఎక్కువగా రాదు। సో కెరటిన్ అంటే ఏంటి, కెరటిన్ అంటే ఏంటంటే సాఫ్ట్నెస్ కోసం ప్రోటీన్ ఏదైతే లోపల ఉంటుందో దాని ప్రోటీన్ అంటారు, హెయిర్ ఇస్ నథింగ్ బట్ ప్రోటీన్। సో ఇంకా ఇది కాకుండా మైక్రో న్యూట్రియన్స్ ఏంటంటే మనం ఏదైతే వైటమిన్స్ అండ్ మినరల్స్, మనకి చాలా ఇంపార్టెంట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ మన బాడీకి, బట్ మన ఫుడ్లో ఎప్పుడైతే ల్యాక్ అవుతుంది, ఇప్పుడు చాలా ల్యాక్ అవుతుంది, డెఫిషియన్సీ వస్తుంది। సో మనం బి12 డెఫిషియన్సీ కానీ అన్ని 21 వైటమిన్స్ అండ్ మినరల్స్ కానీ ఏవి కూడా మినరల్స్ కానీ మనం సఫిషియెంట్ తీసుకోవట్లేదు। దీంతో పాటు బయోటిన్ కూడా చాలా ఇంపార్టెంట్, నథింగ్ బట్ బి7 విటమిన్ అన్నమాట। సో దీంతో పాటు వైటమిన్స్ అండ్ మినరల్స్ మాక్రోన్యూట్రియన్స్ మైక్రోన్యూట్రియన్స్ తో పాటు ఇన్క్లూడ్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట। సో ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది, మెయిన్ రీజన్స్ ఏంటంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, సో ఇంకా ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, కోవిడ్ ఆఫ్ పాస్ట్ కోవిడ్ మనం ఎప్పుడైతే స్టిరాయిడ్స్ తీసుకుంటున్నామో, ఏదైనా ఫీవర్, టైఫాయిడ్ ఇట్లాంటి ఫీవర్స్ వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది బాగా అవుతుంది। సో ఇవన్నీ మీ డాక్టర్ కన్సల్టేషన్ చేసుకుంటూ ఆ తర్వాత మనం ఇవన్నీ మన డిజీజెస్ ఓవర్కమ్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మనం ఇవన్నీ చేసుకుంటూ మన జస్ట్ మన బాడీకి న్యూట్రిషన్గా మనము న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏదైతే అనుకుంటున్నాం, నాట్ ఓన్లీ ఫర్ హెయిర్, మన బాడీ కంప్లీట్గా న్యూట్రిషన్ అనేది కావాలి కాబట్టి మల్టీ వైటమిన్ అండ్ మినరల్ ట్యాబ్లెట్స్, ఇందులో సో 21 వైటమిన్స్ అనేది ఉంటాయన్నమాట, సో మినరల్ విత్ మినరల్స్, సో ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ కంపల్సరీ తీసుకోవడం వల్ల, నాట్ కంపల్, సో ఈ మల్టీ వైటమిన్స్ అండ్ మినరల్స్ తీసుకోవడం వల్ల మనకి బాడీకి సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ అనేది బాడీకి సప్లై చేస్తుంది। సో మనం ఏదైతే తీసుకుంటామో అది రిఫ్లెక్ట్స్ అవుతారు కాబట్టి మనకి స్కిన్ కానీ, హెయిర్ కానీ, నెయిల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయి।
सो దీంతో పాటు నేను ఎప్పుడైనా ఏదైతే చెప్పానో బయోటిన్ బయోటిన్ సో దీంతో కొలాజిన్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట హెయిర్ కి సో కొలాజిన్ ఇస్ ఆల్సో మీకు తెలిసినట్టు ఇప్పుడు కొలాజిన్ చాలా ఎక్కువగా ఫేమస్ లో ట్రెండింగ్ గా ఉంది సో అందరూ కూడా స్కిన్ టైటన్స్ కోసం సో దీని గురించి కూడా నేను వేరే టాపిక్ చెప్తాను సో దీంతో పాటు మనము ఎప్పుడైతే బయోటిన్ లైక్ కొలాజిన్ అండ్ బయోటిన్ సో ఇవన్నీ కూడా ఈ సప్లిమెంట్లో ఉంటాయి అది స్కిన్ బూస్టర్ అనమాట సో దీంట్లో ఈ 30 శాచెట్స్ ఉంటాయి అన్నమాట సో ఈ శాచెట్ ఎప్పుడైతే రోజుకి ఒకటి వాటర్లో తీసుకుని తాగాలి సో ఇవన్నీ తీసుకోవడం వల్ల మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ బికాజ్ మనం ఏదైతే తీసుకుంటామో మన బాడీకి అది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి సో మనకి బాడీకి న్యూట్రిషన్ అనేది అందిస్తాం కాబట్టి ఆటోమేటికలీ మనకి బయట రిఫ్లెక్ట్ అవుతుంది సో ఇవి కొంచెం న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది మనకి ఏదైతే ఉంటుందో అది హెల్ప్ అవుతుంది అన్నమాట సో మనం ఏదైతే ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తున్నామో జస్ట్ ఫర్ న్యూట్రిషనల్ అవేర్నెస్ పర్పస్ మన డిజీజెస్ కానీ ఏవైతే నేను చెప్పానో ఎస్టెల్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైతే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ క్యూర్ చేసుకుంటూ డాక్టర్స్ సంప్రదించిన తర్వాత అండ్ కొంచెం న్యూట్రిషన్ డెఫిషియన్సీ తగ్గించుకోవడానికి మనం ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీకు ఇక్కడైనా మీకు ఇప్పుడు నేను సజెస్ట్ చేసిన న్యూట్రిషన్ కోసం మీకు ఎవరైనా అవసరం ఉంటే నాకు మీరు ఇక్కడ కోచ్గా మీరు నాకు కావాలి అనుకుంటే నేను మీ కోచ్గా కావాలి అనుకుంటే ఆర్మీ ప్రొడక్ట్స్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను సో యూ కెన్ కాంటాక్ట్ మీ ఆర్ కింద నా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ కూడా లింక్స్ కూడా ఇస్తున్నాను ఆర్ నా ఫోన్ నెంబర్ వాట్సాప్ లింక్స్ కూడా ఇస్తాను సో మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో వాట్సాప్ ఇస్ ద బెస్ట్ థింగ్ నన్ను అప్రోచ్ అవ్వడానికి సో నా ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయకపోవచ్చు సో వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ లింక్తో కూడా కాంటాక్ట్ చేయొచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్.